శ్రీమాతే నమః. ఈరోజు మనం ప్రకృతిలో ఒడిలోకి వచ్చాం. ప్రకృతిలో ఎన్నో ఔషధ మొక్కలు మనకు భగవంతుడు ప్రసాదించాడు. ఈ ప్రకృతి ఇస్తున్నటువంటి ఈ ఔషధ మొక్కల్ని మనం పురుగు మందుల ద్వారా చెట్ల మందుల ద్వారా చంపేస్తున్నారు. మనకు ఉపయోగపడే చెట్లు కూడా కొన్ని ప్రకృతిలో కనబడకుండా మాయమవుతున్నాయి. కాబట్టి ఇవాళ ఈ ప్రకృతిని చూడండి, ఎంత ఆహ్లాదకరంగా మనకిచ్చాడు భగవంతుని యొక్క కృప వల్ల ఈ చెట్లన్నీ కూడా మనకు చాలా ఉపయోగపడుతున్నాయి. అందులోనే భాగంగా ఇవాళ ప్రకృతి వనం ప్రకృతి వైద్యంలో భాగంగా మనం ఈరోజు ఒక కొత్త తీగజాతి మొక్కను పరిచయం చేస్తాను. ఆ తీగజాతి మొక్కలో అది మల్లె చెట్టులాగా అల్లుకొని పోతుంది. దాన్ని సంస్కృతంలో మేషశృంగి అని, మధునాశిని అని, తెలుగులో అయితే పుడపత్రి అని. దాని యొక్క శాస్త్రీయ నామం జిమ్నేమా సిల్వెస్ట్రా అంటారు. ఈ మొక్క అడవులలో ఎక్కువ కనిపిస్తుంది. పొదలాగా అల్లుకొని పోతుంది, మల్లె తీగలాగా చెట్లకు పాకుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ చెట్టును మీకు పరిచయం చేస్తాం, రండి. ఇదండి మల్లె చెట్టులాగా అల్లుకొని తీగలాగా పారుతున్నటువంటి మధునాశిని, మేషశృంగి, దీన్నే పుడపత్రి అంటామని చెప్పాం కదా. చూడండి ఇది ప్రకృతిలో ఎంత ఏపుగా పెరిగిందో, ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో చూడండి. ఈ జిమ్నేమా సిల్వెస్ట్రా ముఖ్యంగా చక్కెర వ్యాధులకు ఇది చెక్కు పెడుతుంది. ఎంత పెద్ద చక్కెర వ్యాధులైనా డయాలసిస్ స్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా ఇది క్రమేణా ఇన్సులిన్ తగ్గించేసి, ట్యాబ్లెట్లను కూడా తగ్గించేసి, నిల్లుగా ఏమి ట్యాబ్లెట్ లేకుండానే ఆరోగ్యాన్ని బాగుపరచడానికి ప్రకృతి మనకు ఇచ్చినటువంటి వరప్రసాదం. ఇది ఒక మంచి ఆరోగ్యదాయకమైనటువంటి మొక్క. ఈ మొక్క గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ తీగను చూడండి, ఈ ఆకులు ఈ కుంభాకారంలో ఉంటాయి. ఈ ఆకులు అభిముఖంగా అంటే ఎదురెదురుగా ఉంటాయి. చూడండి, ఒక ఆకుకు ఒక ఆకు ఎదురెదురు ఉంటుంది. పచ్చగా ఉంటాయి, పచ్చగా ఉండి ఎదురెదురుగా ఉండి తీగలాగా అల్లుకొని పోతుంది కొమ్మకి. దీని పువ్వులు ఈ కణుపుల వద్ద పువ్వులు వస్తాయి. ఇప్పుడు ఇది పువ్వులు వచ్చే కాలం కాదు. చూడండి ఈ పొడపత్రి మధుమేహాన్ని తగ్గిస్తుంది, తీగలాగా అల్లుకొని పోతుంది. దీని కాయలు సూదిలాగా పొడవుగా ఉంటాయి. చూడండి ఇలా ఈ కాయ ఇలా ఉంటుంది. ఎండిపోయిన తర్వాత ఈ కాయ సూదిలాగా పొడుగుగా ఉంటుంది. దీని విత్తనాలు గాలి ద్వారా వ్యాప్తి చెంది మరీ అడవులలో గాలిలో కొట్టుకుపోయి అక్కడక్కడ మొలుస్తూ ఉంటాయి. ఇది అరుదుగా దొరికేటువంటి మొక్క. ఈ మొక్క లోపల ఇలా దూది కూడా ఉంటుంది. ఈ దూది సహాయంతో దీని విత్తనాలు ఎగిరిపోతాయి. ఇది దూది, పత్తి అంటారు. తర్వాత వీటి విత్తనాలు కూడా మీకు చూపిస్తా. ఇవన్నీ విత్తనాలు. తర్వాత ఇవి దూది. ఈ దూది సహాయంతో ఈ విత్తనాలు అతుకొని గాల్లోకి ఎగిరిపోతూ ఉంటాయి. ఈ కాయలు ఈ రెండు పలకలుగా ఉండి ఇలా సూదిలాగా ఉంటుంది. ఈ మధ్యలో ఈ రెండింటి మధ్యలో పత్తి ఉండి పత్తి ద్వారా విత్తనాలు వ్యాప్తి జరుగుతూ ఉంటాయి. ఇవి విత్తనాలు అండి. ఇది చూడండి, ఇప్పుడు ఈ విత్తనాలలో లోన పత్తి మీకు చూపిస్తాను. ఇగో ఇవి విత్తనాలు రాలుతూ ఉన్నాయి. ఇది పత్తి. ఇలా పొడపత్రి గింజల్ని మనం గుర్తించాలి. ఈ కాయలు పొడుగా సుదిలాగా ఉంటాయి. రెండు ఆకులు ఎదురెదురుగా వస్తున్నప్పుడు అభిముఖంగా ఉన్నటువంటి పత్రపీఠాల దగ్గర దీని పువ్వులు గుత్తులు గుత్తులుగా ఉంటాయి. ఆ గుత్తుల నుంచి కాయలు తయారవుతాయి. దీని యొక్క పువ్వులు లేత పసుపు కలర్లో ఉంటాయి. అయితే ఈ మొక్కలు యొక్క గుత్తులు నక్షత్రాలలో గుంపులు గుంపులుగా ఉంటాయి. దాని నుంచి విత్తనాలై మనకు ప్రవర్ధమానమై పెరుగుతూ ఉంటాయి. ఇవి చాలా విత్తన వ్యాప్తికి ఉపయోగపడతాయి. దీని యొక్క ఉపయోగాల గురించి మనం తెలుసుకున్నట్టయితే, ఇది మధుమేహానికి పెట్టింది పేరు. అంటే చక్కెర వ్యాధిగ్రస్తులు దీనికి మించినటువంటి మొక్క ఇక ఈ ప్రపంచంలో లేదు. అందుకనే
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని గ్రహించి దీనికి జిమ్నీనా సిల్వెస్ట్రా అని పేరు పెట్టేసి శాస్త్రీయనామాన్ని క్రోడీకరించి ఈ మందుల్ని ఒక ప్రత్యేకమైనటువంటి క్యాప్సూల్ రూపకంగా వాడుతున్నారు. ఇది మధుమేహానికి పెట్టింది పేరు. మధుమేహ గ్రస్తులందరూ కూడా చక్కెర వ్యాధి నుంచి బయటపడడం కోసం శీఘ్రంగా పోవడం కోసం దీన్ని తప్పనిసరిగా వాడాలి. అయితే దీన్ని చూర్ణంగా వాడవచ్చు తప్ప ఇంకా వేరే రూపకంగా వాడడానికి వీల్లేదు. చూర్ణం చేయకుండా దీన్ని వాడడానికి వీల్లేదు. కాబట్టి చూర్ణాన్ని ప్రతి ఒక్కరూ గోరువెచ్చటి నీళ్ళతో కానీ తేనెతో కానీ పాలతో కానీ నెయ్యితో కూడా తీసుకోవచ్చు. 2 గ్రాములకు మించి పూటకి వాడడానికి ఎక్కువ వాడడానికి వీల్లేదు. ఈ మొక్క ఉష్ణ వీర్యం కలిగి ఉంటుంది. తర్వాత ఈ చూర్ణాన్ని మనం మధుమేహానికే వాడాలి. ఎందుకంటే మధుమేహానికి కావాల్సింది చేదు, వేప కానీ పొడపత్రి కానీ చేదుకు సంబంధించినటువంటి కాకర కానీ తిన్నట్టయితే మధుమేహం దగ్గర పడుతుందని, నిరోధించబడుతుందని, పూర్తిగా కూడా నయమవుతుందని కూడా మనకు గ్రంథాలు శాస్త్రాలు విశదీకరిస్తున్నాయి. కాబట్టి ఇది చేదు గుణం కలిగి ఉంది కాబట్టి దీన్ని మధుమేహానికి తప్పనిసరిగా వాడండి. పొడపత్రిని ఈ ఆకుల యొక్క చూర్ణాన్ని నేరేడు గింజల చూర్ణంతో కలిసి ఒక కనీసం 6 నెలలు వాడినట్టయితే మన బాడీ నుంచి పూర్తిగా మధుమేహం తొలగించబడుతుంది. పొడపత్రి ఆకుల కషాయాన్ని 10 గ్రాములు, ఆముదం నూనె 10 గ్రాములు తీసుకొని గోరువెచ్చటి నీటితో కనుక కలిపి తాగినట్టయితే విరేచనం సాపిగా అవుతుంది. విరేచనలతో బాధపడుతున్న వాళ్ళు ఈ మధుమేహం చూర్ణాన్ని, నేరేడు గింజల చూర్ణాన్ని కూడా వాడవచ్చు. విరేచనం సాఫీగా జరుగుతుంది. పొడపత్రి ఆకు రసంలో పసుపు కలిపి కషాయం చేయాలి. ఆ తర్వాత ఆవు నెయ్యి కలపాలి. అప్పుడు ఒక గాజు సీసాలో భద్రపరచుకోవాలి. రోజు పడుకునే సమయంలో కంటికి కాటుకలాగా రాసుకోవాలి. అలా 3 నెలలు వాడినచో కంటిలోని శుక్లాలు, రెటీనాకు సంబంధించినటువంటి సమస్యలు, రేచీకటికి సంబంధించినటువంటి సమస్యలు కూడా పూర్తిగా అదృశ్యమవుతాయి. కన్ను దృశ్యము పెరిగి వ్యక్తి ఎక్కువ వెలుగును చూడగలిగే పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా కొందరికి గొంతు నొప్పి వస్తుంది, గొంతులో తెమడా ఉంటుంది, తెమడా ముద్దలు ముద్దలుగా వస్తుంది, శ్వాసకు కూడా ఇబ్బంది అవుతుంది. అప్పుడు పొడపత్రి ఆకులను చూర్ణం చేసి తేనె లేదా పటికె కలిపి తప్పనిసరిగా దీన్ని తీసుకున్నట్టయితే గొంతులో తెమడ నీళ్ళలాగా కరిగి శ్వాస ఇబ్బంది వెంటనే తొలగి మనిషి ఆరోగ్యవంతుడై శ్వాసక్రియల యొక్క సమస్య ఉండదు. ఊపిరితిత్తుల ఆరోగ్యపడి శ్వాసను క్లియర్గా మనకు అందిస్తుంది. శ్వాస పీల్చుకోవటం కానీ, శ్వాసను విడుదల చేయటం కోసం కానీ అనులోమ విలోమాన పద్ధతిలో కూడా దీన్ని శ్వాసను మనం సాధించవచ్చు. కాబట్టి తప్పనిసరిగా ఈ పొడపత్రి యొక్క చూర్ణాన్ని వాడుకోండి. చాలామంది స్థూలకాయలు ఉంటారు. స్థూలకాయల్లో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది, మంచి కొలెస్ట్రాల్ తగ్గుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళకు గుండె వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అధిక బరువు దేనివల్ల వస్తుంది? బాడీలో కొవ్వు వల్ల అధిక బరువు పెరుగుతూ ఉంటారు, స్థూలకాయం పెరుగుతూ ఉంటుంది. ఈ అధిక బరువు తగ్గించుకోవాలనుకుంటే ఈ పొడపత్రి చూర్ణాన్ని కనుక మనం వాడినట్టయితే పొడపత్రి చూర్ణం వాడినటువంటి వాళ్ళకి ఆకలి తక్కువ అవుతుంది, ఆకలి తగ్గిపోతుంది. కాబట్టి స్థూలకాయలకు ఎక్కువ తినాల్సినటువంటి అవసరం ఉండదు కాబట్టి బరువు కూడా క్రమేణా తగ్గుతూ ఉంటారు. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు, శరీరంలోని ఎల్డిఎల్ అనేటువంటి చెడు కొలెస్ట్రాల్ తగ్గాలనుకున్న వాళ్ళు, తప్పనిసరిగా గుండె వ్యాధుల నుంచి దూరంగా ఉండాలనుకున్న వాళ్ళు పొడపత్రి యొక్క చూర్ణాన్ని తేనెతో కలిపి తీసుకోవచ్చు. ఈ ఆకుల చూర్ణంలో జిమ్నమిక్ యాసిడ్, జిమ్నమిక్ ఆమ్లాలు కలవు. ఈ జిమ్నమిక్ ఆమ్లాలు కొవ్వును కరిగించేటువంటి చర్యలో శీఘ్రంగా పనిచేస్తుంది. కాబట్టి శరీరంలో కొవ్వు కరగాలనుకున్న వాళ్ళు దీని ఉన్నటువంటి ఆమ్లాల వల్ల
బరువు తగ్గిపోతూ ఉంటారు. తప్పనిసరిగా దీన్ని బరువు తగ్గడానికి ఈ జెమినిస్టి సిల్వెస్టర్ అనేట ఆకు యొక్క చూర్ణాన్ని రోజు 2 గ్రాములు నీళ్ళతో కలిపి తీసుకోండి. నరాల బలహీనత ఉన్న వాళ్ళు, చేతిలో కంపవాతం వచ్చి చేతులు ఇట్లా వణుకుతున్న వాళ్ళు, ఈ వణుకుడు రోగం ఉన్న వాళ్ళు, నరాల వీక్నెస్ వల్ల నరాల బలహీనత వల్ల కాలరెక్కలు గుంజటం, తల తిప్పటం, తల తిరగటం, తలనొప్పి రావటం వాళ్ళన్నిటి కూడా ఈ చూర్ణాన్ని రోజు 2 గ్రాములు నీళ్ళలో కలిపి తీసుకోవాలి. రాత్రి చూర్ణాన్ని వాడినప్పుడు ఆకలిగా ఉండదు. అందువల్ల స్థూలకాయలకు ఇదొక మంచి లాభం. స్థూలకాయలు తప్పనిసరిగా దీని చూర్ణాన్ని వాడండి. అంతేకాకుండా ఇదే చూర్ణాన్ని కానీ లేదా పచ్చి ఆకులు దొరికినప్పుడు దీని యొక్క ఆకుల్ని కూడా కషాయం చేసుకొని తాగినప్పుడు లివర్కు సంబంధించినటువంటి వ్యాధులు తొలగిపోతాయి. మద్యపాన ప్రియులు ఇది సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం. మద్యపానం నుంచి బయటపడడానికి కూడా ఇది ఈ మొక్క చాలా ఉపయోగపడుతుంది. దీని చూర్ణాన్ని వాడండి. అంతేకాకుండా పొడపత్రి చూర్ణాన్ని 2 గ్రాముల చొప్పున నీళ్ళతో కలిపి తాగినట్టయితే ప్రాంక్యాసిస్ దెబ్బతిన్నప్పుడు, ప్రాంక్యాసిస్ పనిచేయనప్పుడు, ఈ ప్రాంక్యాసిస్ ప్రాబ్లాన్ని సమస్యను తొలగించుకోవాలనుకున్నప్పుడు దీన్ని 2 గ్రాములు తప్పనిసరిగా వాడాలి. వాడినప్పుడు ప్రాంక్యాసిస్లో ఉండేటువంటి బీటా కెనాలు తిరిగి నిర్మించబడి ప్రాంక్యాసిస్ సమస్యలు రాకుండా చూసి పెనిసిలిన్ మనకి ఇన్సులిన్ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. ఇన్సులిన్ ఉత్పత్తి కావాలనుకున్నప్పుడు ప్రాంక్యాసిస్ యాక్టివేట్ కావాలి. అందులో బీటా కణాలు మళ్ళీ నిర్మాణం జరగాలి. అప్పుడు మధుమేహగ్రస్తులకు చాలా లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి ఈ లాభదాయకమైన పనిని చేసుకోవడానికి 2 గ్రాముల చూర్ణాన్ని నీళ్ళల్లో కలిపి తీసుకోండి. పొడపత్రి వాడినప్పుడు బాడీలో ఉన్నటువంటి చక్కెర స్థాయి సమతుల్యంగా ఉంటుంది. అంటే హెచ్చు తగ్గులు ఉండవు. బాడీకి ఎంతైతే చక్కెర స్థాయి కావాలో అంతే చక్కెర స్థాయిని ఈ యొక్క పొడపత్రి చూర్ణం బాడీలోకి వెళ్ళి పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ చూర్ణాన్ని గనక మనం మజ్జిగలో కలుపుకొని తాగినట్టు అయితే ఈ ఆకుల చూర్ణం కానీ లేదా పచ్చి ఆకుల కషాయంలో మజ్జిగ కలుపుకొని తాగినా కానీ జాండియోస్, కామెర్ల వ్యాధి, పసరికల వ్యాధి, పసకల వ్యాధి ఏదైతే పిలువబడుతున్నదో ఆ వ్యాధి పూర్తిగా తగ్గిపోతుంది. కనీసం ఒక నెల రోజులు వాడండి ఈ చూర్ణాన్ని. కొందరికి మూత్రం పోస్తున్నప్పుడు ఆ మూత్రము ఛాయ కలర్లో వస్తుంది, అంటే బ్లాక్గా వస్తుంది. అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే అతనికి కామెర్ల వ్యాధి ఉంది, లివర్ ప్రాబ్లం ఉన్నది. ఈ లివర్ ప్రాబ్లాన్ని కామెర్ల వ్యాధి నుంచి మనం బయటపడాలనుకున్నప్పుడు రోజు 2 గ్రాముల్ని ఈ చూర్ణాన్ని కనుక మనం నీళ్ళతో కలిపి వాడినట్టు అయితే కామెర్ల వ్యాధి సమూలంగా పోతుంది. అట్లాగే లివరు సమస్య కూడా పోతుంది. తప్పనిసరిగా ఈ చూర్ణాన్ని 2 గ్రాములు మాత్రమే వాడండి. ఎక్కువ వాడితే షుగర్ స్థాయిలు పడిపోయే అవకాశాలు ఉంటాయి. మధుమేహ గ్రస్తులు 2 రకాలుగా ఉంటారు. ఒకరు టైప్ 1 టైప్ 2 డయాబెటీస్లో బాధపడేవాళ్ళు, చక్కెర వ్యాధితో బాధపడేవాళ్ళు. దాదాపుగా ఆ వ్యాధి నుంచి బయటపడాలనుకున్న టైప్ 1 టైప్ 2 డయాబెటిక్స్ వాళ్ళు తప్పనిసరిగా దీన్ని వాడచ్చు. కాబట్టి మధుమేహగ్రస్తులు టైప్ 2 అయిందని టైప్ 1 అయిందని బాధపడకుండా తప్పనిసరిగా రోజు 2 గ్రాముల చూర్ణాన్ని నీళ్ళతో కలిపి తీసుకోండి. టైప్ 1 కానీ టైప్ 2 కానీ పనిచేస్తుంది. కంట్లో పొరలు ఉన్నవాళ్ళు, కంట్లో శుక్లాలు ఉన్నవాళ్ళు, కంట్లో దుర్మాంసం ఉన్నవాళ్ళు దీని వేరు యొక్క పొడపత్రి వేరు యొక్క గంధాన్ని గనక సానపైన రాసి కంట్లో కాటకలాగా పెట్టుకున్నట్టయితే కంటి పొరలు కరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే కంటి పొరలు కరిగిపోతాయో చూపు దృశ్యం ఎక్కువ మనకు విజన్ కనబడుతూ ఉంటుంది. అంతేకాకుండా విషక్రిములు కుట్టినప్పుడు ఏదైనా తేలు కానీ ఇంకా వేరే కీటకాలు కుట్టినప్పుడు కానీ, కీటకాలు మాత్రమే సర్పాలు కాదు, కీటకాలు కుట్టినప్పుడు సైంధవలవనంతో దీని యొక్క పసర్ను కలిపి పేస్ట్గా చేసి కుట్టిన చోట పెట్టినట్లయితే విషం హరించిపోతుంది. ఎక్కడైనా దెబ్బలు తాకినప్పుడు, గాయాలైనప్పుడు దీని యొక్క ఆకుల్ని దంచి రసం తీసి మదర్ టించర్గా వాడచ్చు.
అప్పుడు ఆ గాయాల్లో కొంచెం మంటలేసి తగ్గిపోతూ ఉంటుంది. అంటే బీపీ ఉన్న వాళ్ళు, గుండె సమస్యలు ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఈ ఆకు యొక్క చూర్ణాన్ని కనుక రోజు 2 గ్రాములు నీళ్ళతో కలిపి తాగినట్టు అయితే బీపీ ఎంత స్థాయిలో ఉన్నా అది తగ్గిపోయి నార్మల్ స్థాయికే వస్తుంది, సమతుల్యత ఏర్పడుతుందని ఇంతకుముందే చెప్పాను. కాబట్టి పొడపత్రి చూర్ణాన్ని వాడినప్పుడు హై బీపీ కానీ లో బీపీ కానీ సమాన స్థాయికి వచ్చి సమతుల్యత ఏర్పడుతుంది. తప్పనిసరిగా దీన్ని 2 గ్రాములు నీళ్ళలో కడిపి తీసుకోండి. ఈ ఆకులే చూర్ణం పనిచేస్తుందా లేదా అని ప్రతి ఒక్కరికి అనుమానం వస్తుంది. అనుమాన నివృత్తి ఆ క్షణంలో చేసుకోవడానికి మీరు దీని ఆకుల చూర్ణాన్ని కానీ లేదా ఈ పచ్చి ఆకుల్ని 2-3 తిని కానీ ఆ తర్వాత మరో నిమిషంలోనే మీరు చక్కెర కానీ బెల్లం కానీ తిన్నట్టు అయితే వాటి యొక్క సంబంధించినటువంటి చక్కెర తీపి గుణం కానీ బెల్లానికి సంబంధించినటువంటి తీపి గుణం కానీ ఎగిరిపోతూ ఉంటుంది. అంటే క్షణాల్లో మన బాడీ నుంచి చక్కెర స్థాయిని తగ్గించేస్తుంది. కాబట్టి మధుమేహగ్రస్తులకు మరొక విషయం ఏమిటంటే ఇది ఎక్కువ వాడినట్టయితే మనకి చక్కెర స్థాయి పడిపోయి కోమాలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని రోజు 2 గ్రాముల కంటే ఎక్కువ వాడకూడదు. గమనించాల్సినటువంటి విషయం ఉంది, పొడపత్రే కదా అని వీడియోలో మాకు చూర్ణం గురించి 2 గ్రాములు అని చెప్పారు కదా అని అందరు వాడడానికి వీల్లేదు. ఇది ముఖ్య గమనిక ఏమిటంటే గర్భిణీ స్త్రీలు ఏ రూపకంగా కూడా తీసుకోకూడదు. గర్భిణీ ధరించినటువంటి స్త్రీలు రసం రూపకంగా కానీ పేస్ట్ రూపకంగా కానీ చూర్ణ రూపకంగా కానీ కషాయం రూపకంగా కానీ వాడకూడదు, తినకూడదు. అట్లాగే పాలిచ్చే తల్లులు పొడపత్రి చూర్ణాన్ని కానీ ఆకుల్ని కానీ దేన్ని కూడా వాడకూడదు. అట్లాగే చిన్నపిల్లలకు అస్సలు వాడరాదు, 12 సంవత్సరాల లోపటి పిల్లల వరకు కూడా దీన్ని వాడరాదు. మధుమేహగ్రస్తులు వాడుతున్న సమయంలో ఈ చూర్ణంతో పాటు ఇంతకుముందు వాడుతున్న మందులతో కలిపి కూడా తీసుకోవచ్చు. సపోజ్ మీరు అలోపతిలో షుగర్ వ్యాధికి మందులు వాడుతున్నారు, కంపల్సరీ నెల నెల పరీక్షలు చేసుకుంటున్నారు, ఈ ఆకు వాడుతున్నప్పుడు మరి పెరుగుద్దా తగ్గుద్దా అనేటువంటి భయం మీలో ఉంటుంది. కాబట్టి ఆ గోళ్ళతో పాటు ఈ చూర్ణాన్ని కొంచెం 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 1 గ్రాము నుంచి మొదలుపెట్టి 2 గ్రాములు చేరుకోవాలి. అట్లాగే ఆ గోళీలు కూడా 1/4 గోళి, 1/2 గోళి, 1/2 గోళి పూర్తిగా గోళీని తగ్గించడానికి 1-3 నెలల సమయం పడుతుంది. ఎందుకు సమయం పడుతుంది అంటే ఇంతవరకు మీ బాడీ మీ శరీరం అలోపతి గోళీలకు అనుగుణంగా మలచబడ్డది. ఆ గోళీల యొక్క రసాయనంతో మీ బాడీ పనిచేస్తుంది. కాబట్టి ఒకేసారి చూర్ణాన్ని వాడినట్టయితే మీకు షుగర్ స్థాయి పెరగచ్చు. కాబట్టి ఆ షుగర్ స్థాయిని తగ్గించుకుంటూ ఆ టాబ్లెట్లను కొంచెం కొంచెం తగ్గించుకుంటూ నెలకు 1/4 తగ్గించుకుంటూ 4 నెలల్లో గోళీని మానేసి పూర్తిగా ఈ యొక్క ఆకుల యొక్క చూర్ణాన్ని వాడినట్టయితే ఇతర అనారోగ్య సమస్యల నుంచి, కిడ్నీల నుంచి, లివర్ సంబంధించినటువంటి వ్యాధుల నుంచి, నరాల వ్యాధి నుంచి, నిస్సత్వం నుంచి కూడా బయటపడవచ్చు. హాయిగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ చూర్ణాన్ని వాడండి, ఆరోగ్యవంతులు అవ్వటమే నా కోరిక. కాబట్టి షుగర్ అనేది ప్రపంచ స్థాయిలో ఇప్పుడు 30% ఉంది. ఈ 30% అధిగమించాలన్నప్పుడు ప్రకృతిని కూడా మనం వినియోగించుకోవాలి, ప్రకృతిని కాపాడాలి. ఈ వీడియోలో దాదాపు మీకు 24 అంశాలు చెప్పాను, గమనికలతో 4 అంశాలు, అంటే దాదాపు 28 అంశాలు దీన్ని విశదీకరించడం జరిగింది. క్లుప్తంగా మీకు అర్థమయ్యే భాషలో చెప్పడం జరిగింది. దీన్ని వాడుకోవడానికి పొడపత్రి ఎక్కడ ఉందో మీ గ్రామంలో వెతకండి, ఆకుల్ని తెచ్చుకోండి, నీడన ఎండించండి, చూర్ణం చేసుకోండి. చూర్ణాన్ని రోజు 2 గ్రాములు నీళ్ళతో కానీ, పాలతో కానీ, తేనెతో కానీ, నెయ్యితో కానీ తీసుకోండి. తప్పనిసరిగా మీకు ఉన్నటువంటి మధుమేహం తగ్గిపోతుంది. ఇది ఈ చెట్టు యొక్క ముఖ్యమైన పాత్ర, మధుమేహాన్ని చెక్ పెట్టడమే. మిగతా విరేచనాలు, లివర్ సంబంధించింది, గాయాలకు సంబంధించినటువంటి అంశాలు చాలా తక్కువనే మనకు వస్తుంది. కాబట్టి ఇది మెయిన్గా 90% షుగర్కి పనిచేస్తుంది. షుగర్ వ్యాధులు విముక్తులు కావాలంటే, షుగర్ వ్యాధి నుంచి విముక్తి కావాలంటే ఈ ఆకుల యొక్క చూర్ణాన్ని వాడండి. కొందరికి తీపి పదార్థాలు అంటే బాగా ఇష్టం. తీపిలో చక్కెర ఉంటుంది, చక్కెర శరీరంలో పోయిన తర్వాత కొవ్వుగా మారుతుంది, గ్లూకోజ్ స్థాయి కూడా బాగా పెరిగిపోయి
కొవ్వుగా మారి కొవ్వు స్థూలకాయని తయారు చేస్తుంది. మనిషి బరువుగా తయారవుతూ ఉంటాడు. అందుకని స్థూలకాయలు చక్కెర నిల్వలు చేసేటువంటి పదార్థాలకు దూరంగా ఉండండి. ఎప్పుడైతే చక్కెర కొవ్వుగా మారుతుందో ఆ కొవ్వు స్థూలకాయని తెస్తుందో ఆ స్థూలకాయం క్యాన్సర్ని కూడా తీసుకుంటుంది. కాబట్టి బేకరీలలో ఉండేటువంటి చక్కెర పదార్థాలు చక్కెర స్థాయిని ఛాయల స్థాయిని కూడా తగ్గించుకోవాలి. ముఖ్యంగా వరి అన్నాన్ని కూడా తగ్గించండి. వరి అన్నంలో కూడా చక్కెర శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ చక్కెర కొవ్వుగా మారి కొవ్వు స్థూలకాయలుగా తయారవుతుంది. దయచేసి దీని యొక్క చూర్ణాన్ని తప్పనిసరి 2 గ్రాములు వాడండి. ఈ ఆకుల యొక్క చూర్ణాన్ని కనుక వాయువిడంగాల చూర్ణంతో కలిపి తీసుకున్నట్టు అవుతే ముఖ్యంగా కడుపులో ఉన్నటువంటి నొప్పి, ఆ నొప్పి కూడా టీనియా సోలియం అనేటువంటి బద్దె పురుగు వల్ల వస్తుంది. ఆ బద్దె పురుగు ఎట్లా వస్తుంది? పంది మాంసం ఎక్కువ తినే వాళ్ళల్లో కడుపులలో ఈ బద్దె పురుగు ఉంటుంది. ఆ పంది మాంసంలో ఉన్నటువంటి బద్దె పురుగు కడుపులోకి వెళ్ళి టేఫ్ వామ్గా పెరిగి కడుపు నొప్పి వస్తుంది. అట్లాంటప్పుడు దీని వాయు విడంగాల చూర్ణంతో కనుక కలిపి ఈ చూర్ణాన్ని వాడినట్టయితే రోజు 3 గ్రాములు వాడండి. బద్దె పురుగు, నులి పురుగులు, కడుపులో ఎలాంటి విషక్రిములు ఉన్నా కానీ చనిపోవడానికి ఆస్కారం ఉంది. తప్పనిసరిగా ఈ చూర్ణాన్ని వాడుకోండి. ఈ ఆకుల్ని బాగా గుర్తించండి. ఈ ఆకుల్ని మీకు ప్రత్యక్షంగా చూపించడం జరిగింది. ఈ ఆకుల్ని గుర్తించుకోండి, గుర్తుపట్టండి. చీలల్లో, చిలకల్లో, గుట్టలకి, అడవి ప్రాంతాలకు వెళ్ళండి, ఆకులు తెచ్చుకోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. దీంట్లో 28 అంశాలు మీకు విశదీకరించిన, క్లుప్తంగా చెప్పగలిగినాను కాబట్టి మీరందరూ మీకు నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్లు కూడా చేయండి, ఇంకా ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేస్తారని కోరుతున్నాను.